దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలన్న కేసీఆర్ ఆ దిశగా అడుగులు కొనసాగిస్తున్నారు బీజేపీ వ్యతిరేకులను ఏకం చేసి కొత్త రాజకీయ శక్తి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు పక్కా ప్రణాళికతో ఇప్పటికే దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీల అధినేతలతోనూ చర్చలు జరిపారు ఈ క్రమంలోనే బీహార్ పరిణామాలు కేసీఆర్ ఆశలకు కొత్త ఊపిరిపోశాయి ఒక అడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కి అన్నట్లుగా ఉన్న ప్రత్యామ్నాయ ఫ్రంట్ సాధ్యమే అన్న నమ్మకాన్ని కలిగించాయి దీంతో ఇప్పటికిప్పుడు బీహార్లో పర్యటించి నితీష్ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నామన్న సంకేతాన్ని బీజేపీ అధిష్టానానికి పంపిస్తున్నారు గులాబీ బాస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ బీహార్ వెళ్తున్నారు ఉదయం పది గంటల తర్వాత హైదరాబాద్ నుంచి పాట్నాకు బయలుదేరి వెళ్తారు గాల్వాన్ ఘర్షణలో అమరులైన ఐదుగురు జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తారు అమరులైన ఒక్కో సైనిక కుటుంబానికి పది లక్షల రూపాయల చెక్ను కేసీఆర్ అందించనున్నారు అలాగే కొద్ది నెలల క్రితం సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో చనిపోయిన పన్నెండు మంది బీహార్ వలస కార్మికుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం చేయనున్నారు మరణించిన ఒక్కో వలస కార్మికు కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్కులను నితీష్ కుమార్తో కలిసి అందజేస్తారు తర్వాత ఇద్దరు లంచ్ మీటింగ్ లో పాల్గొంటారు నితీష్ ను మర్యాదపూర్వకంగా కలిసేందుకే కెసిఆర్ బీహార్లో పర్యటిస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నప్పటికీ బీజేపీ వ్యతిరేక రాజకీయాలపై చర్చే ఎజెండా అన్నది రాజకీయ విశ్లేషకుల వాదన సీఎం నితీష్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్తో కేసీఆర్ సమావేశమవుతారు ఏడాది జనవరిలో తేజస్వి యాదవ్తో కేసీఆర్ భేటీ అయ్యారు తేజస్వి యాదవ్ కూడా గతంలో ఓసారి ప్రగతి భవన్కు వచ్చి ను కలిశారు ప్రత్యామ్నాయ కూటమి వ్యవహారాలు యూపీ ఎన్నికల తర్వాత దాదాపుగా నిలిచిపోయాయి ఆ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ గెలిస్తే బీజేపీ వ్యతిరేక కూటమికి జీవం లభిస్తుందని భావించారు కానీ అక్కడ బీజేపీ ఘన విజయం సాధించడంతో కేసీఆర్ సహా ప్రాంతీయ పార్టీ నేతలు మౌనంగా ఉండిపోయారు ఇటీవలే కేసీఆర్ అఖిలేష్ యాదవ్ ను కలిసి జాతీయ వ్యవహారాలపై చర్చించారు అయితే యూపీ ఎన్నికలు చేయలేని పనిని ఎలక్షన్లు లేకుండానే బీహార్ ఎపిసోడ్తో నితీష్ చేశారని జాతీయ రాజకీయాలకు కొత్త దారి చూపారని కేసీఆర్ నమ్ముతున్నారు బీహార్ పర్యటన తర్వాత తెలంగాణ సీఎం జాతీయ రాజకీయాలపై మరింత ఫోకస్ చేసే అవకాశం ఉంది కేంద్రంలోని బీజేపీని మెజారిటీ ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి తాజాగా నితీష్ కుమార్ బీజేపీ నుంచి బయటకు వచ్చారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మొదటి నుంచి బీజేపీతో ఫైట్ చేస్తూనే ఉన్నారు ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈడీ దాడుల నేపథ్యంలో బీజేపీపై గుర్రుగా ఉన్నారు ప్రధాని మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని కొంతకాలంగా విమర్శలు చేస్తున్నారు బీహార్లో జరగబోయే ఇరువురు ముఖ్యమంత్రుల మీటింగ్లో తాజా రాజకీయ జాతీయ రాజకీయాలు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంపై చర్చించే అవకాశం ఉంది మొత్తంగా ఈ సమావేశం తర్వాత బీజేపీ వ్యతిరేక కూటమి దిశగా ప్రాంతీయ పార్టీలు అడుగులు వేసే సూచనలు కనిపిస్తున్నాయి సీఎం కేసీఆర్ బీహార్ పర్యటనకు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి మనకు అందిస్తారు ఎస్ చారి ఎన్ని గంటలకు కేసీఆర్ బీహార్ వెళ్ళనున్నారు కేసీఆర్ షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది ఎవరెవరిని కలిసి ఏ అంశాలపై చర్చించబోతున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరిక్కసేపట్లో బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఇటు పాట్నాకు బయలుదేరి వెళ్తున్నారు అయితే ఈ బీహార్ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏదైతే గాల్వాన్ లోయలో అమరులైన సైనిక కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున వాళ్ళకు పరిహారం అందించనున్నారు దీనికి సంబంధించిన చెక్కులు అందించనున్నారు అయితే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ చెక్కులను అందిస్తారు మొత్తానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పది ఇరవై గంటలకు షెడ్యూల్ ప్రకారం బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సి ఉంది అయితే మరి కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరే అవకాశం ఉంది అయితే ముఖ్యమంత్రి పాట్నాకు చేరుకుంటారు పాట్నాలో చేరుకున్న తర్వాత అక్కడ మొట్టమొదట ఎవరైతే గాల్వాన్ లోయలో అమరువులైన సైనిక కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేయబోతున్నారు వారి ఐదుగురు కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తారు ఆ తర్వాత ఏదైతే మన సికింద్రాబాద్ టింబర్ డిపోలో మరణించిన పన్నెండు మంది కుటుంబాలకు సంబంధించిన వారికి కూడా ఆర్థిక సాయం అందించబోతున్నారు అయితే అమరవీరులకు వాళ్ళకి పది లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తే ఇటు టింబర్ డిపోలో మృతి చెందిన కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించబోతున్నారు ఈ ఈ కార్యక్రమం తర్వాత నితీష్ కుమార్తో లంచ్ సమావేశం జరుగుతుంది అనంతరం వారిద్దరు రాజకీయ అంశాలపై పూర్తిగా సుదీర్ఘంగా మాట్లాడతారు ఆ దేశంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు ఇటు బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపైన సుదీర్ఘంగా చర్చిస్తారు ఇప్పటి వరకు నితీష్ కుమార్ బీజేపీతో కలిసి పయనించారు అయితే తాజాగా ఇటు ఆర్జేడీతో కలిసి ఆయన అక్కడ మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇప్పుడు ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు ఈ క్రమంలో అక్కడ ఏర్పడ్డ రాజకీయ పరిస్థితుల పైన కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ తో నితీష్ కుమార్ చర్చించే అవకాశం ఉంది ఇక జాతీయ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించ తర్వాత దేశంలో ఉన్న పరిస్థితులు ఇటు ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సందర్భంలో దేశంలో వనరులు ఎన్ని ఉన్నాయి వాటిని వినియోగించుకోవడంలో మన పరిస్థితి ఏందనే విషయాలపైన కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నితీష్ కుమార్ తో చర్చలు జరుపుతారు అనంతరం నితీష్ కుమార్ తో కలిసి మీడియాతో మాట్లాడతారు మాట్లాడిన తర్వాత తిరిగి ఈరోజు సాయంత్రం మళ్ళీ హైదరాబాద్కి చేరుకుంటారు హరీషారీ అంటే ఈ పర్యటనలో నితీష్ కుమార్ నే కాకుండా ఇంకెవరినైనా ప్రముఖుల్ని కానీ లేకపోతే ఇంకా రాజకీయ నేతలను కానీ కలిసే అవకాశం ఉందా నితీష్ కుమార్ లంచ్ సమావేశం తర్వాత వాళ్ళు మీడియా సమావేశం ఉంటుంది మీడియా సమావేశం అనంతరం ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలను అయితే టిఆర్ఎస్ పార్టీ తరఫున ఆహ్వానించారు వాళ్ళు అక్కడ ఎవరెవరు అనే దాని మీద ఇంకా స్పష్టత లేదు మొత్తానికి పలు రాజకీయ పార్టీలకు సంబంధించిన అంటే అక్కడ బీహార్లో నితీష్ కుమార్కు ఆర్జేడీకి ఎవరైతే మద్దతుగా ఉన్నారో ఆ పార్టీల నేతలు కూడా సీఎం కేసీఆర్తో భేటీ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి రైట్ థ్యాంక్ యూ సారీ